బంగ్లాదేశ్ మరోసారి హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు అధికార అవామీ లీగ్ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది సివిల్ వరకు దారితీసింది. విద్యార్థుల ఆందోళనతో దేశమంతా కర్ఫ్యూ విధించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో హింస చెలరేగింది. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులు అధికార అవామీ లీగ్ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇది సివిల్ వార్కు దారితీసింది. విద్యార్థుల ఆందోళనలతో దేశమంతా కర్ఫ్యూ విధించారు. ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీలన్నీ మూసివేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ ఆఫీసుపై దాడి చేశారు. ప్రధాని కార్యాలయం, బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్, బంగ్లాదేశ్ పోలీస్ చీఫ్ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. ఆందోళనకారుల్ని అదుపు చేయడానికి జరిపిన కాల్పుల్లో 150 మందికి పైగా మృతి చెందారు. వందలాది సంఖ్యలో జనాలు గాయపడ్డారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా యూనివర్సిటీలో మొదలైన ఈ నిరసన వారం రోజుల్లోనే 64 జిల్లాలున్న బంగ్లాదేశ్లోని 47 జిల్లాలకు వ్యాపించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిజర్వేషన్లను ప్రధాని షేక్ హసీనా సమర్థించడమే కాకుండా దేశం కోసం పోరాడిన వారికి గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ నిరసనకారుల్ని తీవ్రంగా విమర్శించారు. నిరసనకారులను రజాకారులతో పోల్చారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా ప్రజలంతా ఒకవైపు ఉంటే వారికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా బంగ్లాదేశ్లోనే సాయుధ మూకలు పనిచేసి నిరసనకారులపై దాడులు చేసి హత్యలు అత్యాచారాలకు పాల్పడ్డాయి. పాకిస్తాన్ సైన్యం, రజాకార్ సాయుధ మూకలు కలిసి ఈ దురాఘాతాలకు పాల్పడ్డాయి. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో సుమారు 30 లక్షల మంది చనిపోయారని అంచనా. అలాంటి రజాకారులతో విద్యార్థి ఉద్యమకారులను షేక్ హసీనా పోల్చడంపై ఆందోళనకారులు మండిపడ్డారు. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఉన్నదనే అనుమానాలను అధికార పార్టీ అవామీ లీగ్ నేతలు వ్యక్తం చేశారు. హసీనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీ, ఇతర ఇస్లామిక్ పార్టీలు ఈ ఆందోళనలకు మద్దతు ప్రకటించాయి. నిరసనల్లో పాల్గొనడంతో ఆందోళనలు మరింత ఉధృత రూపం దాల్చాయి. ఇప్పటి బంగ్లాదేశ్ను అప్పట్లో తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు. ఆ ప్రాంత ప్రజల భాషా సంస్కృతి బెంగాలీ. బంగబంధుగా పిలువబడే ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలో అవామీ లీగ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ విమోచన పోరాటం జరిగింది. వారి స్వాతంత్ర్య పోరాటం వెనుక భాషా జాతీయవాదం ఉంది. వీరి పోరాటాన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ విచక్షణారహితంగా హింసాకాండను జరిపింది. బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మద్దతు తెలిపి భారత సైన్యాన్ని దించడంతో పాకిస్తాన్ ఓడిపోయింది. బంగ్లాదేశ్కు 1971లో స్వాతంత్ర్యం వచ్చింది. 1972లో అక్కడ రిజర్వేషన్ విధానం మొదలైంది. ఈ విధానం కాలక్రమంలో అనేక మార్పులకు గురైనా 56% ప్రభుత్వోద్యోగాలను రిజర్వ్ చేశారు. ఇందులో 30% బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలకు రిజర్వ్ చేశారు. అవి నాటి నుంచి ఇప్పటి వరకు కొనసాగాయి. అటు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లు అమలు కాలేదు. 2018లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేసింది. ఇటీవల ఈ రద్దును సవాల్ చేస్తూ స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు సంఘం పిల్లలు బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కోర్టులో కేసు వేశారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇస్తూ రిజర్వేషన్లను పునరుద్ధరించింది. దీనికి వ్యతిరేకంగానే విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామని, అప్పటి వరకు ఆందోళనలు వద్దని ప్రభుత్వం చెప్పినా దీని వెనుక అనేక రాజకీయ కారణాలు ఉండడంతో నిరసనకారులు వినకుండా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించారు. విద్యార్థుల ప్రదర్శన ఇప్పుడు హింసాత్మక రూపం దాల్చింది.